நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் தத்தோ ஜெயமுதீரயேத். துரோணுனி ஆதிபத்தியமுனந்து நால்கவ நாட்டு யுத்தமன அர்ஜுனுடு பிரதிஜ பிரகாரம் விஜிரும்பிஞ்சி சைந்தமுனு சம்ஹரிஞ்சி விஜயுடை சிபிரமனுக்கு திரிகி வச்சுடன் கூர்ச்சி செப்புக்கொண்டு உண்ணாம். சைந்தமுனி வதச்சே துக்கிதுடை துரியோதனுடு ஆச்சாரியுனி யுத்தக்கு வச்சி கர்ணுடொக்கடே அர்ஜுனுனி நிஜமுகா மார்க்கொன்னாடு, நீவு சித்தசுத்தோ போராடுடலேது அனி தோலநாடினாடு. ஆயன கடகடபடுத்து இட்லா அன்னாடு, இக்கட శకుని పాచికలు గాంధీవిని అడ్డగించున అర్జునుని జయించుట అశక్యమని పెక్కుమారులు హెచ్చరించి ఉన్నాను. ద్రౌపదిని పాండవులను నీవు నీవారును అక్రమముగా హింసించిన ఆ పాపఫలము అనుభవింపక ఎట్లు తప్పును. ఆయన ఇంకా ఇలా అన్నాడు, అన్ని విధంబులంబరచి అయినను అక్కటికంబులేక వారి నెరిమాలి కానల జరింపక పంచిన పోయి వచ్చి అయి అన్నయు తమ్ములున్ తమకు అయ్య సగంబిల వేడి కానక ఇట్లున్నను వారు వారి మార్కొనుట కూర్చితి నేను ఒక బ్రాహ్మణుండనే. తొదకు ఆయన విసిగిపోయి దుర్యోధనుని ప్రీతి కొరకు ఎట్లయినను ఆ రాత్రియే పాంచాల బలమును నిర్మూలింతునని అందులకు సైన్యమును సన్నద్ధము గావింపమని చెప్పాడు. దుర్యోధనుడు ఉత్సాహరహితుడై కర్ణుని యుద్ధకు పోయి ఆచార్యుడు అర్జునునిపై ప్రేమతో అతనిని అడ్డగింపగా సైంధవుని వధకు కారణమయ్యనని అట్టివాణిని గైకొని ఇంక తాము యుద్ధము చేయుట తగునా అని వాపోయాడు. సైంధవుని రక్షింపలేకపోవట నెపముగా ఆయనను సేనాధిపతినిగా తొలగించి మరి ఒకరిని సేనాధిపతిని గావించుట మేలనుట దుర్యోధనుని అభిప్రాయం. ఆ పద్ధతిలో కర్ణుడే సేనాధిపతి కావచ్చును, కానీ కర్ణుడు ఆ మాటలకు అంగీకరింపలేదు. అనవిని కర్ణుడి అగ్గురు దూరగనేల ఆదడోపినటులు బోరుగాక నరు బీరము లావును ఎక్కుడైనా దాని నుడుపవచ్చునే. విధియ నేర్చు విషంబిడి ఇల్లుగాల్చి కాననమ కేగజేసి ఒక నాశము గంటిమే గొంతి సంతజిన్. కావున మన సైంధవుని దైవమ తెగటార్చే వంత తలరి మనమునం చేవసెడనేల పోరంగా విధి పంచినటులయ్యే కడగనవలయున్. వారి నాశము కొరకు తాము ఎన్నో పనులు చేసినను వారు చావలేదు. ఇప్పుడు ద్రోణుడు వారిని జయించడలేదని ఆక్రోశించుట ఎందులకు? అప్పుడు రక్షించిన దైవమే ఇప్పుడు కూడా రక్షించుతున్నది అని ఈ విధముగా కర్ణుడు వివేకయుక్తముగా మాట్లాడినాడు. కర్ణుడు కూడా ఇట్లు మాట్లాడుట దుర్యోధనునకు దుఃఖమును వినువడింపజేసినది. అతడు ఆ దుఃఖవేగమును భరింపలేక ప్రాణములకు తెగించి ద్రోణ కృప కర్ణులు వారించుతున్నను వినక పాండవ సైన్యమును చీల్చుకొని పోయి తన్ను చుట్టుముట్టిన పాండవ ద్రుపద విరాటాదులను బాణవర్షమున ముంచి సింహనాదము గావించినాడు. యుధిష్ఠిరుడు క్రుద్ధుడై వాని విల్లును దుంచి తీవ్ర బాణములతో ప్రహరింపగా దుర్యోధనుడు చచ్చినట్లుగా మూర్ఛిల్లినాడు. అతడు చచ్చినట్లే తలంచి పాండవ బలములు శంఖనాదములు గావించాయి. ద్రోణుడు ధర్మజుని మార్కొన్నాడు. దుర్యోధనుడు తేరుకొని లేచి మరల ధర్మరాజుపై కవిసినాడు. భీముడు తనపైకి వచ్చిన కాళింగుడైన భానుమంతుని కొడుకును చూచి వాని రథముపై దూకి వాని ఎముకలు పొడిగినట్లుగా కాలితో చేతితో కుమ్మినాడు. పితభనతుడు ధ్రువుని రథముపైకి దూకి పిటికిటిపోటున్న వారిని కూల్చి జయరాధును పట్టి నేలకు విసిరి కొట్టి మట్టుబెట్టాడు. కురుకుమారుడు దుర్మధుడు దుష్కర్ణుడు తన్ను అడ్డగింపగా భీముడు దుర్యోధనాశ్వత్థామ కర్ణాదులు చూచుతుండగా కాలితో ఒకరిని చేతితో ఒకరిని నలిపి ముద్దలుగా చేశాడు. ఆ భయంకరమైన మారణకర్మము చూచి కౌరవులు పారిపోయినారు. పాండవులు కూడా ఆ భయంకర మూర్తిని చూడలేక పెడమొగములు పెట్టి అతనిని ప్రశంసించారు. ద్రోణుడు కర్ణాదులతో కూడి భీమునిపైకి రాగా ధర్మజుడు ద్రుపదుడు మొదలుగు వారిని అతనికి బాసటయ్యినారు. సాత్యకిపై సోమదత్తుడు విజృంభింపగా దుర్యోధనుడు శకునియు వానికి తోడైనారు. సాత్యకి ధృష్టద్యుమ్నుడు సహాయుడైనాడు. సాత్యకి సోమదత్తుని మూర్ఛితుని చేశాడు. అశ్వత్థామ సాత్యకి పైకి వచ్చుచుండగా ఘటోత్కచుడు అతనిని అడ్డగించాడు. దుర్యోధన కర్ణాదులు వాని పైకి పోయినారు. సంధ్యాసమయమున ఆ రాక్షసేశ్వరుని బలము వర్ధిల్లుతుండటచే వాని ధాటికి తట్టుకోనలేక వారు తొలగిపోయినారు.
అశ్వధామ సుస్థిరుడై ఘటోత్కజుని బాణవృషమును పీడించుతుండగా వాని కొడుకు అంజనపర్వుడు అశ్వత్థామను మార్కొన్నాడు. అశ్వత్థామ వానిని విరధునిగా వింపగా వాడు మాయలను పన్నసాగాడు. వాని మాయలను నిర్మూలించి అశ్వత్థామ వాని తలను త్రించి సింహనాదముగా వించినాడు. కుమారుని వధన చూచి ఘటోత్కజుడు దుఃఖముతో రోషముతో అశ్వత్థామపై కవియగా వానికి భీముడు ధృష్టద్యుమ్నుడు తోడైనారు. అశ్వత్థామ విజృంభించి మువ్వురను తీవ్రముగా ప్రహరించినాడు. ఘటోత్కజుడు మూర్ఛల్లగా ధృష్టద్యుమ్నుడు వానిని తన రథముపై దూరముగా కొనిపోయినాడు. అప్పటికి సంధచీకటులు అలుముకొని చూచెను. ద్రోణుడు విరామమును ప్రకటింపకుండుటచే పోరు కొనసాగుతున్నది. కవచధ్వజాదులయందున్న రత్నముల కాంతి వలన ఒకరినొకరు గుర్తించుచు యోధులు పోరాడచుచ్చిరి. ఘటోత్కజుడు చేరుకొని సాత్యకితో కూడా సోమదత్తుని మార్కొన్నాడు. సాత్యకి దీప్త బాణమును ఘటోత్కజుడు ముద్గరమును ఒక్కసారి ప్రయోగింపగా సోమదత్తుడు మూర్ఛిల్లి వాలిపోయినాడు. కొడుకు బాటను చూచి బాహ్లికుడు క్రుద్ధుడై ఘటోత్కజునిపై కవిసినాడు. భీముడు కొడుకును తప్పించి పెద్ద ముద్గరముతో బాహ్లికుని తలను వ్రక్కలు చేసినాడు. బాహ్లికుని చావును చూచి ధృతరాష్ట్రుని కొడుకులు 10 మంది భీముని చుట్టుముట్టారు. 10 మందిని 10 బాణములతో కూల్చి భీముడు కర్ణుని తమ్ముని వృకరథుని శకుని సోదరులను 12 మందిని బలిగొన్నాడు. దుర్యోధనుడు ఆ ఘోరమునకు పరితపించుచు కర్ణునితో పాండవుల వలన పాంచాలుల చేత మనవారు ఎట్లు హతులగుతున్నారో చూడుము, ఇప్పుడు కదా నీవు మమ్ము కాపాడవలే అని అర్థించినాడు. తానొక్కడే పాండవులనందరినూ చంపునట్లు కర్ణుడు ప్రగల్భములు పలుకుచున్నాడు. చంపంజాలుదునే నొకండన భుజాశక్తి నరుణ్ వెండి మర్దింపంజుల్కన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబు పాలింపన్భూనికయున్ ఏనుగల్గా గల్గగా రిపులు జృంభింతురే చూడు నా తెంపున్ బెంపును అంచు కర్ణుడు మహోదీర్ణాకృతిన్ బొల్చినన్ కనుంగొని కృపాచార్యుండు అలంతి నవ్వుతో అతనికి తని అగునగు మేలుమేలు మనుజాధిపుడున్ మహియేలు మాటలన్ మగటిమి ఇమ్మెయిన్ నెరపినన్ చెడు పాండుతనూజకోటియున్ తగు మును ఘోషయాత్రను పదంపటి గోగ్రహణంబునందు పేరుగొనిన నీకు ఇట్లనుట క్రొవ్వులు దక్కుము చాలు నిన్నియున్. ఆ ఎగతాళికి కర్ణుడు క్రుద్ధుడై చెల్లదు నీ పలుకు ఇంతవట్టు సైపనదగు ఇంక ఏమనినా పారుడా నాలుకగోయుదుంజుమి అని ధిక్కరించినాడు. గురువును ఇట్లు ధిక్కరింపగలిగిన కర్ణుని పామరత్వము ఎట్టిదో ఊహింపవచ్చును. మేనవామును ధిక్కరించడం చూచి అశ్వత్థామ అమిత కోపముతో ఖడ్గహస్తుడై కర్ణునిపైకి దూకాడు. దుర్యోధనుడు కృపుడు వారిని పట్టుకున్నారు. దుర్యోధనుడు ఎట్లో వారినిద్దరిను శమింపజేశాడు. కర్ణుడు పాండవులపై విజృంభించాడు. అర్జునుడు 30 బాణములతో వారిని పీడించి భుజమున శరములు నాటినాడు. చేతిలోని విల్లు జారిపడగా కర్ణుడు దానిని గైకొని విక్రమించాడు. అర్జునుడు వారిని విరధుని గావించి శరీరమును బాణములతో నింపాడు. కర్ణుడు సిగ్గు విడిచి పారిపోయి దిక్కులేక తన్ను పరిహసించిన తాను తిట్టిన కృపుని రథముపైకి ఎక్కాడు. కర్ణుని గతిని చూచి దుర్యోధనుడు సైనికులను ప్రోత్సహించుతూ నేనే పాండవులను గెలుతునని బయలుదేరాడు. అతడు అర్జునుని ఎదుర్కొనుట అపాయకరమని కృపుడు అశ్వత్థామను పంపాడు. అశ్వత్థామ దుర్యోధనుని వద్దకు పోయి ఏమి మూడినదని నీవు ఇంత సాహసమునకు పూనుకొనుచున్నావు, నేను అర్జునుని మార్కొందును నీవుండుము అని పలికాడు. దుర్యోధనుడు నీవు మీ తండ్రి పాండవులకు హితులు, మీకు శత్రువులు పాంచాలురే, మీరు వారి సంగతి చూసుకొనుడు, నేను పాండవులను సంహరించును అనను. అశ్వత్థామ ఇట్లా అన్నాడు, మమ్ము కాదు నీవు ఎవ్వరిని నమ్మవు ఎట్లు, నమ్మకున్నను ఏమకు నరవరేణ్యా, ప్రతిబలంబులలోనికి పశువుల నడుమ సొచ్చు పులివోలెదొచ్చిద చూడు నన్ను. అశ్వత్థామ వారిని ఊరడించి అర్జునునిపైకి పోయినాడు. అడ్డముగా వచ్చిన పాంచాల కేకయాదుల సైన్యములను నురుమాడుచూ అతడు ముందునకు పోయి 10 మంది రాజులను సంహరించాడు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను నిలువరించాడు. అతడు ధృష్టద్యుమ్నుని విరధుని గావించి వాని పార్శ్వములందున్న 100 కొలది యోధులను నిర్మూలించి 3 నాయకులను వధించి సింహనాదమునరించినాడు. భీమార్జునుడు గురునిపై విజృంభింపగా దుర్యోధనుడు ఆయనకు బాసట అయ్యాడు. సోమదత్తుడు సాత్యకిని మార్కొన్నాడు.
భీముడు ఘటోత్కచునితో కూడి తోడుగాగా సాత్యకి సోమదత్తుని హయములను సారథిని తెగటార్చి అతనిని వధించినాడు. సాత్యకుడికి ఆచార్యుడు రాగా ధర్మరాజు ఆయనను మార్కొన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మజును చూచి, ఆయన నిన్ను పట్టుకొనుటకు తమకించుచుండగా నీవు ఆయనను ఎదుర్కొనుట సరికాదు. నీవు భీమునకు తోడుగా పోరుచుండుము. ఆయనను వధించుటకై పుట్టిన ధృష్టద్యుమ్నుడే ఆయన పనిని చూసుకొనును అని భీముని యొద్దకు పంపాడు. అప్పటికి చీకటి చిక్కబడినది. దుర్యోధనుడు రథమునకు 5, ఏనుగునకు 3, గుర్రమునకు 1గా దివ్యలను వెలిగించి తిండని పదాతి బలమునకు ఆజ్ఞాపించినాడు. కౌరవులు యుద్ధమును విరమింపకుంటుడను చూచి పాండవుల బలములందు కూడా రథమునకు 10, ఏనుగునకు 7, గుర్రమునకు 2 దివిటీలను వెలిగించినారు. ఆ రాత్రి ద్రోణుడు సైన్యమును మోహరించి దానికి ఒకవైపున అశ్వత్థామను, మరి ఒక వైపున శకునిని, మధ్యలో శల్యుని, వెనుక దుర్యోధనుని నిలిపి తాను అగ్రమున నిలుచున్నాడు. ధృష్టద్యుమ్నుని ఆచార్యుని యొద్దకు రానీయకుండా మీరు చూడు, ఆయన తక్కిన వారిని పరిమార్చును అని దుర్యోధనుడు తమ్ములతో శల్యాదులతో చెప్పినాడు. కర్ణుడు సహదేవుని కవిసి విల్లు దృంచి విరధను గావించినాడు. అతడు కత్తిని పలకను గైకొని రాగా రాధేయుడు వాణిని కూడా ముక్కలు గావించినాడు. అతడు ప్రయోగించిన గదను చక్రమును దునిమి కర్ణుడు నిశ్చేష్టుడైన సహదేవుని సమీపించి కుంతికిచ్చిన మాటను స్మరించి వధింపక వింటికోపున పొట్టపై పొడిచి నవ్వుతూ, అధికులైన వీరులతో తలపడకుము, అర్జునుని యొద్దకు పొమ్ము అని వెడలిపోయినాడు. పిమ్మట కర్ణుడు సాత్యకిని మార్కొన్నాడు. ఇంతలో ప్రహసేనుడు వచ్చి సాత్యకిపై విజృంభించినాడు. సాత్యకి వారిని ప్రహరించి మూర్ఛనొందించినాడు. వాడు చేరుకొని సాత్యకిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు దుర్యోధనుని చేరి, అభిమన్యుని వలె ఈ సాత్యకిని కూడా మనము చుట్టుముట్టి వధింతము. వీనికి అర్జునుడు సాయపడకుండా తగిన వారిని అర్జునుని నిరోధించుటకు పంపుము అని దుర్బోధ చేశాడు. అతడు అందులో మిగులు సంతోషించి శకునుని పిలిచి 10,000 గజములు 10,000 రథములు కైకొని దుశ్శాసనాదులతో అర్జునుని కదలని యొక్క పోరాడుచుండుము అని పంపాడు. అతడు అట్లే అని వెడలిపోయినాడు. దీనిని బట్టి కర్ణ దుర్యోధనాదులు ఎంత అశక్తులో వంచకులో గ్రహింపవచ్చును. అర్జునుడు శకుని వెంట వచ్చిన దుశ్శాసనాదులను క్షణములో ఓడించి తరిమి సింహగర్జనము గావించినాడు. సాత్యకితో ధృష్టద్యుమ్నునితో కూడా అర్జునుడు కౌరవ సైన్యమును ధ్వంసము గావింపచుచ్చినాడు. కర్ణుడు పాండవ సైన్యమును నురుమాడుతుండగా ధర్మరాజు వాని ధాటికి భయపడి వాని నిర్మూలింపుమని అర్జునుని ప్రోత్సహించినాడు. శ్రీకృష్ణుడు ధర్మజును చూచి, రాత్రి యుద్ధమున రాక్షసులకు బలం ఎక్కువ, కాబట్టి ఘటోత్కజుని కర్ణుని పైకి పంపుదం అని ఘటోత్కజుని పిలిచి, రాత్రికాలమున కర్ణుడు నీకు తక్కువ కావున వాని గెలిచి తండ్రులకు జయమున సంగము అని చెప్పినాడు. ఘటోత్కజుడు కర్ణునిపై కవియగా అలంబుసుడు వానిని అడ్డగించాడు. రాక్షసులు ఇరువురు అనేక మాయలతో పోరి తుదకు మల్ల యుద్ధమునకు దిగారు. ఘటోత్కజుడు వానిని నేలపై వేచి వాని తలను త్రెంచి దుర్యోధనుని రథమునందు వేచి ఇట్లే కర్ణుని కూల్చేదను అని బెదిరించి కర్ణుని మీదికి పోయినాడు. ఘటోత్కజుడు ఎన్నో మాయలను పన్నాడు. అన్నింటినీ కర్ణుడు విఘటితమనర్చుతుండగా ఘటోత్కజుడు వాని విల్లును దృంచి శరీరమును బాణములతో నింపాడు. అప్పుడు అలాయుధుడను రాక్షసుడు భీమునిపై కల వైరముతో ఆ రాత్రి యుద్ధమునకు సైన్య సమేతముగా వచ్చి దుర్యోధనునకు తన్ను తెలుపుకొని భీమాదులను సంహరించుటకు అనుజ్ఞనిమ్మని కోరినాడు. ఘటోత్కచుని మార్కొని కర్ణునకు సాయము చేయమని దుర్యోధనుడు ఆదేశించినాడు. అలాయుధుడు ఘటోత్కచునిపైకి వచ్చాను. తన కుమారునకు వాని వలన అపాయం సంభవించునేమోయని భీముడు అలాయుధునిపై కురికాడు. అలాయుధుడు భీముని విల్లు దృంచి సారథిని మూర్ఛిల్ల చేశాడు. భీముడు గదాహస్తుడై వానిపైకి పోయినాడు. గదాయుద్ధమున ఇరువురి గదలు పొడి అయినాయి. రథచక్రములతో వారు పోరుతుండగా శ్రీకృష్ణుడు ఘటోత్కజుని పిలిచి అలాయుధుని మర్దింపుమన్నాడు. అతడు కర్ణుని విడిచి అలాయుధుని పైకి విక్రమించినాడు. భీముడు కర్ణుని మార్కొన్నాడు. ఘటోత్కజుడు అలాయుధునితో అనేక విధముల పోరి వాని తల తెగనేసి సింహనాదమునర్చినాడు. ఘటోత్కజుడు మరలా రథమునెక్కి కర్ణునిపైకి వచ్చాడు. కర్ణుడు వాని గుర్రములను కూల్చినాడు. ఘటోత్కజుడు
రథముతో కూడా మాయమై మేఘము యొక్క ఆకృతితో ఉరుముతూ మెరుముతూ బాణకృపాణాదులను వర్షింపజొచ్చినాడు. వాని అనుచరుడు కూడా అట్లే చేసిరి. కర్ణుడు ఆ ధాటికి ప్రతివిధానము తెలియక నిరుత్తరుడైనాడు. కౌరవ సైన్యమున హాహాకారములు ప్రబలినవి. ఇంద్రదత్తమైన శక్తిచే వారిని సంహరింపుమని వారు ఆక్రోశింపజొచ్చిరి. ఇంతలో ఘటోత్కజుడు గదను విసరి కర్ణుని గుర్రములను చంపి మరి ఒక గదను కర్ణునిపై ప్రయోగించుటకు పైకెత్తాడు. చావును తప్పించుకున్నటకు గత్యంతరము లేక కర్ణుడు ఆ శక్తిని వానిపై ప్రయోగించాడు. అమోఘమైన ఆ శక్తి వారిని సంహరించి పైకెగసి ఇంద్రుని యొద్దకు పోయింది. కౌరవులు పొంగగా పాండవులు కృంగినారు. శ్రీకృష్ణుడు ప్రమోదముతో సింహనాదము చేసి శంఖమును పూరించి అర్జునుని కౌగులించుకున్నాడు. మనమారందరూ దుఃఖించుతుండగా నీవిట్లు సంతోషించువేమి అని అర్జునుడు అడిగినాడు. ఆ శక్తి కర్ణుని యొద్ద ఉన్నంత వరకు తమ ఇరువురిలో ఎవరికైనను అపాయం సంభవించునని, ఇప్పుడు అది ఘటోత్కజుని వధించి ఎగిరిపోవటం వలన ఆ అపాయము తప్పెనని, అదియును కాక ధర్మద్వేషి యజ్ఞద్వేషి అగుటచే ఇప్పుడు ఘటోత్కజుడు సంహరింపబడకున్నతో తరువాత తానైనా వారిని వధింపవలసి ఉండునని కృష్ణుడు అర్జునునకు నచ్చజెప్పాడు. ఇదపా కృష్ణుడు పుత్రదుఃఖము చేత రథముపై కూలబడిన ధర్మజుని యొద్దకు పోయి ఊరడించినాడు. ఆయన ఘటోత్కజుడు కావించిన ఉపకారములను స్మరించి కర్ణుని తలంచి అభిమన్యుని వంచుట ఘటోత్కజుని వధించుట అను రెండు క్రూరకృత్యములకు కర్ణుని దేహమును చెక్కకున్నతో తనకు శాంతి కలుగదని ఉద్రిక్తుడై కర్ణునిపైకి బయలుదేరాడు. కృష్ణుడు తిరిగి వచ్చి ధర్మజుని వెంట తమ రథమును పరిగెత్తించాడు. ఇంతలో వ్యాసభగవానుడు ధర్మజునకు ప్రత్యక్షమై ఆ సాహసము నుండి వారించి, నీకు ఇంక 5వ దినమున రాజ్యలక్ష్మి కైవసముగును అని చెప్పి అంతర్ధానమైనాడు. ధర్మరాజు స్వస్థచిత్తుడై ఆచార్యుని సంహరింపుమని ధృష్టద్యుమ్నుని ప్రోత్సహించినాడు. దిమిటీల వారు నిద్రతో తూలుచుండగా అవి జారిపడి చీకటి ప్రబలము కాసాగింది. యోధులు కూడా నిద్రతో అలసట చేత తూలుచూ తమవారిని కూడా పుడుతుండే. అర్జునుడు వారిని చూచి జాలిబడి చంద్రుడు ఉదయించు వరకు యుద్ధమును విరమింపుడని ఉద్ఘోషించారు. కౌరవులు కూడా అంగీకరించినారు. యోధులు తాము ఉన్న చోటనే విశ్రమించినారు. కొంతసేపటికి చంద్రుడు ఉదయించాడు. ఈ చంద్రోదయ సమయాన్ని బట్టి ఆ దినము బహుళపక్షమున అష్టమి అయి ఉండునని ఊహింపవలసి ఉన్నది. అప్పటికి యుద్ధం ఆరంభమై 14 దినములగుటచే మార్గశీర్ష శుక్లపక్ష దశమి యందు యుద్ధము ఆరంభమై ఉండవలే. మరల యుద్ధం ఆరంభమైంది. శిష్య వాత్సల్యము చేత నీవు విక్రమించడలేదని దుర్యోధనుడు మరలా ఆచార్యుని ఆక్షేపించను. ఆయన కోపించి, ఇంద్రుడు కాండవమును కోల్పోవుట, చిత్రసేనాది గంధర్వులు ఓడుట, కాలకేయాదులు నిహతలుగుట వారికి వానిపై గల వాత్సల్యము చేతనే జరిగనా? ఏలయిట్లు మాట్లాడదవు, వాని పరాక్రమము అజేయము అని బలికెను. దుర్యోధనుడు క్రుద్ధుడై, నీవు అర్జునుని జయింపలేకున్నతో కొంత సైన్యమును గైకుని నీకు తగిన వారితో పోరు సాగింపు, మేము అర్జునుని సంహరిస్తాము అన్నాడు. ఆయన నవ్వుతూ, అది మంచి పని, అట్లు చేయుము అన్నాడు. పిదప ఆయన దుర్యోధను మాటల వలన రోషమునుంది. సేనను గైకొనక వేకువ సామున ఒంటరిగా ఉత్తరమునకు పోయి పాంచాళులను యుద్ధమునకు ఆహ్వానించినాడు. విరాట ద్రుపదాదులు ఆయనను చుట్టుముట్టారు. ఆయన అపూర్వముగా విక్రమించి ద్రుపదుని మనుమలను మూవులను సంహరించి కేకయులను నురుమాడి విరాట ద్రుపదులను వధించాడు. ధృష్టద్యుమ్నుడు క్రుద్ధుడై ద్రోణునిపై కవియగా భీముడు వానికి బాసడి అయినాడు. ద్రోణునకు దుర్యోధన కర్ణాదులు తోడైనారు. సూర్యుడు ఉదయించుతుండగా వారు యుద్ధమును విరమించి సాంధ్యకృత్యములను తీర్చుకొని మరల సన్నద్ధులైనారు. ప్రొద్దెక్కుతుండగా ఎండతాకునకు రాత్రి కలిగిన అలసటకు అప్పటి ఆకలికి వారు తూలుచుండియు పోరు కొనసాగించినారు. మధ్యాహ్నమగునప్పటికీ ద్రోణుడు ప్రళయకాల రుద్రుని వలె వీరులను విధ్వంసము కావింపసాగినాడు. ఆయన ధాటికి వెరచి భీమ నకుల సహదేవులు కూడుకొని ఆయన వలన తమకు చావు తప్పదని అనుకొనసాగినారు. కృష్ణుడు, ఇప్పుడు చావును తప్పించుకున్నట్టుకు ఒక్కటే ఉపాయం, అశ్వత్థామ చచ్చనని చెప్పినతో ఈయన అస్త్ర సన్యాసము చేయగలడు
అప్పుడు ఎవరైనను ఈయనను సంహరింపవచ్చును అని చెప్పాడు. అందులోకి అర్జునుడు తప్ప అందరూ అంగీకరించినారు. అశ్వత్థామ అను గజము హతమయ్యుండుటచే అది నెపముగా భీముడు ఆచార్యుని యొద్దకు పోయి అశ్వత్థామ చచ్చెనని చెప్పాడు. ఆయనకు గుండెలు జల్లుమన్నాయి. అయినను ఆయన ఆ మాటను నమ్మక అప్పటికప్పుడు వేల కొరది రథికులను గుర్రములను ఏనుగులను కూల్చినాడు. అప్పుడు విశ్వామిత్రాది మహర్షులు వచ్చి వేద వేదాంగ విదుడైన బ్రాహ్మణునకు నీకు యుద్ధము ధర్మము కాదు, చేసినది చాలు, ఇంక విరమించి శాంతిని పొందుము అని చెప్పి అంతర్ధానము నందినారు. అందువలన ఆయన పుత్రుని విషయమున ఆపదను శంకించి ధర్మరాజును అడిగినాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సాయంకాలము వరకు ఈయన యుద్ధము చేసినచో మనవారు ఎవరునూ మిగులరు, మమ్ము రక్షించడు కొరకు అశ్వత్థామ చచ్చినని చెప్పుము, ప్రాణరక్షణమున అసత్యమాడట దోషము కాదు అని చెప్పాడు. భీమాదులు ఆయనను ప్రోత్సహించారు. ధర్మరాజు అసత్యవచన దోషమునకు భయపడుతూ జయముగునియుడు తమకంబు పెంపున అశ్వత్థామ చచ్చెనని పెద్దగా చెప్పి కుంజరమని మెల్లగా అన్నాడు. ధర్మరాజు ఈ అసత్యవచనమునకు ఫలముగా నరకమును చూడవలసి వచ్చినది. ఆశ్రిత రక్షణమునకై అసత్యమాడుట ఆపదయందు ధర్మమే అని శ్రీకృష్ణుడు చెప్పి ఉండగా ధర్మజునుకు దోషమెట్టు కలిగినది? ధర్మరాజు ఆశ్రిత రక్షణము కొరకు కాక జయముగునియుడు తమకంబున అసత్యమును చెప్పినాడు. స్వార్థము కొరకు ఆయన అసత్యమును చెప్పి ఉండుటచే అది అధర్మమై పాపఫలమును కలిగించెను. ధర్మజుని వంటి భక్తుడు కూడా శ్రీకృష్ణుని ధర్మ నిర్ణయమును విశ్వసింపక తాను చేయుతున్నది అధర్మమే అని భయపడుతూ కుంజరము అని మెల్లగా చెప్పుట శోచనీయము. ద్రోణునకు వినబడని ఆ మాట వ్యర్థము, దానిచేత అసత్య దోషము ఏమీయూ తగ్గలేదు. ధర్మజుని మాటను నమ్మి ద్రోణుడు శోకావిష్టుడై యుద్ధోత్సాహము నశించుతుండగా చేష్టాహీనుడయ్యను. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆయనపై కవిశను. యుద్ధము చేయుటకు ఇష్టము లేకపోయినను శత్రువిజృంభణమును సహింపలేక ఆయన పోరదొచ్చినాడు. ఆయనకు ఆ సమయమున దివ్యాస్త్రములు ప్రతిభాసింపలేదు. అయినను ఆయన సాధారణ బాణములతోనే ధృష్టద్యుమ్నుని విల్లు విరుగగొట్టి వారిని విరధును గావించాడు. అతడెత్తిన ఖడ్గమును చూర్ణమరించి వాని శరీరమును బాణములతో నింపినాడు. భీముడు వచ్చి ధృష్టద్యుమ్నుని తన రథముపై ప్రక్కకు తీసుకుని పోయినాడు. ఆయన వానిని చూచి పోరా పో అని తుదిక్షణమున కూడా విజయమునందిన తృప్తితో దుర్యోధనాదులను పిలిచి ఇంక నేను శస్త్రసన్యాసము చేసి సుగతిని పొందదలంచుతున్నాను, మీరింక తెలివి కలిగి బ్రతుకుడు అని చెప్పి శస్త్రసన్యాసము కావించి రథముపై కూర్చుండి యోగనిష్ఠుడై తేజోమయుడయ్యను. అప్పటికి ఐదవ దినమున 20 గడియలయ్యినవి, అనగా మధ్యాహ్నము 2 గంటల సమయమైనది. ధృష్టద్యుమ్నుడు భీముని రథము నుండి దూకి ఖడ్గహస్తుడై ఆచార్యుని రథముపై కరుగుతుండగా ఉభయపక్షములందునూ హాహాకారములు ప్రబలాయి. ఆచార్యుడు శరీరమును వీడి జ్యోతిరూపమున ఎగసి పరమస్థానమునకు పోయెను. ఆ జ్యోతిని కృష్ణార్జున కృప సంజయులు మాత్రమే చూడగలిగినారు. దేవతలు చూచి సంతోషించినారు. ఇచ్చట పరమస్థానమనగా మోక్షము కాదు, ఆయన జ్యోతిరూపమున పైకి పోగుటచే ఊర్ధ్వలోకములలో పరమమైన బ్రహ్మలోకమును పొందినని గ్రహింపవలసి ఉన్నది. ఇది బ్రహ్మోపాసకుల విశిష్టత. బ్రహ్మమును ఉపాసించినవాడు ఈ లోకమున ఎట్టి దుర్గతులను పొందినను, ఎప్పుడు ఎట్లు మరణించినను ఉపాసన యొక్క బలము చేత బ్రహ్మలోకమునకే చేరును. అర్జునుడు ధర్మరాజు వలదు వలదు అని పెద్దగా అరచుతుండగా వినక ధృష్టద్యుమ్నుడు ద్రోణుని కేశములు పట్టి కంఠమును ఖండించినాడు. పాండవ బలములు విజృంభింపగా కౌరవ సైన్యములు పటాపంచలయ్యను. తమ సైన్యములు విచ్చిపోగుతుండటం చూచి విస్మితుడై వచ్చి అశ్వత్థామ ఇది ఏమని దుర్యోధనుని అడిగినాడు. దుఃఖము చే అతడు బదులివ్వలేకపోయినాడు. కృపుడు ద్రోణుని నిర్యాణమును ధృష్టద్యుమ్నుని క్రూరకృత్యమును చెప్పినాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని జుట్టుపట్టుకొని కంఠమును ఖండించుటకు ఆ అకృత్యమును పాండవులు సహించుటకు అశ్వత్థామ అత్యంత దుఃఖమును క్రోధమును పొంది పాండవులనందరూ ద్రోహులనుగా నిశ్చయించి తన తండ్రి నారాయణుని ఆరాధించి పొందిన దివ్యాస్త్రముతో వారిని నిర్మూలింతునని శపథమునర్చినాడు. కౌరవులు కోలుకొని పాండవులపైకి వచ్చారు.
కౌరవులు ఏల పొంగి వచ్చుతున్నారని ధర్మరాజు అడుగగా అర్జునుడు అందులోకి అశ్వత్థామ యొక్క విజృంభణము కారణమనుతూ ఆయన ఇట్లు ఆక్షేపించాడు. చలముగొని ఇట్లు వడజగబలవినే రాజ్యంబు దీన వచ్చిన కలిమిన్ కలుగునే పెంపును పేరును వెలియైది మీ లోకమునకు వేయును నేల. భీముడు అర్జునుని మందలించినాడు. ధృష్టద్యుమ్నుడు నీవు భీష్ముని చంపడం న్యాయమయ్యనా అని అర్జునుని ఆక్షేపించినాడు. సాత్సికి కుపితుడై ధృష్టద్యుమ్నుడిపై కవిశను. కృష్ణుడు సాత్సికని, యుధిష్ఠిరుడు ధృష్టద్యుమ్నుని వారించారు. అశ్వత్థామ నారాయణాస్త్రమును ప్రయోగించాడు. అర్జునుడు ఊరకుండినాడు. వాహనములు దిగి నిరాయుధులై నిలుతున్నతో ఆ అస్త్రము ఏమీ చేయదని శ్రీకృష్ణుడు పెద్దగా ఉద్ఘోషించినాడు. పాండవ యోధులు అట్లే చేశారు. ఆ అస్త్రము శమించినది. అశ్వత్థామ అంతటితో నిలువక ధృష్టద్యుమ్నుని విరధుని కావించి మూర్ఛితుని కావించి విజృంభించినాడు. అర్జునుడు వానిని మార్కొన్నాడు. అతడు విశేష శక్తి గల ఆగ్నేయాస్త్రమును ప్రయోగించినాడు. దాని విజృంభణము చేత కృష్ణార్జునుడు భస్మమగుదురని కౌరవులు సింహనాదములు గావించారు. అర్జునుడు బ్రహ్మాస్త్రమున దానిని హతమునర్చినాడు. అది అమోఘమని తలంచుతున్న అశ్వత్థామ అది వ్యర్థమైనంతనే నిర్వేదముతో ఇంక నేను యుద్ధము చేయుట దండుగా అని తలంచుతూ శస్త్రసన్యాసము గావించి రథము దిగి వెడలిపోతుచ్చినాడు. వ్యాసమహర్షి కనిపించి నరనారాయణుల మహత్వమును వివరించి వారు పూర్వజన్మమునందు పరమేశ్వరుని శివలింగమునందు అర్చింపగా నీవు విగ్రహమునందు అర్చించిది శివలింగారాధనము అధిక ఫలప్రదముగుటచే వారికి నీకు కలిగిన దానికంటే అధిక శక్తులు కలిగినవి కావున వారిని నీవు జయించుట అసాధ్యము అని నచ్చజెప్పి అంతర్ధానమునందెను. అశ్వత్థామ మరల యుద్ధమునకు వచ్చెను. తరువాత వ్యాసభగవానుడు అర్జునుడు కూడా ప్రత్యక్షమయ్యను. అర్జునుడు ఆయనను అర్చించి తన రథమునకు ముందు ఒక దివ్యుడు శూలధరుడై శత్రువులను పరిమార్చుతూ పోవుతుండునని అతడెవ్వడని అడిగినాడు. పూర్వజన్మమున నరుడుగా అర్జునుడు కావించిన తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు అప్పుడు దివ్యాస్త్రములను ఇచ్చుటయే కాక ఇప్పుడు కూడా భక్త పరాధీనుడై ఇట్లు సాయము చేయుతున్నాడని చెప్పి ఆయన అర్జునులకు పరమేశ్వరుని యందు భక్తిని ఇనుమడింపజేసి వెడలిపోయినాడు. మహాభారత కథలో యుద్ధమునందు దుర్యోధనుని ఆశలు ఇంచుమించుగా అణగారినవి. అతనికి కొంచెము ఇంకా ఆశ మిగిలి ఉన్నా తక్కిన వారికి నిరాశయే మిగిలినది. ఈ పర్వమునందు కథ యొక్క ఉపసంహారమునకు నాంది ఏర్పడినది. కురుక్షేత్ర యుద్ధమున మొత్తము మీద ద్రోణాచార్యునికి బ్రహ్మలోక ప్రాప్తి గమనింపదగిన విశేషం. భీష్మాదులకెవరికి ఇట్టి ఉత్తమలోక ప్రాప్తి కలుగలేదు. లోకా సమస్తా సుఖినో భవంతు.